హాయ్ హలో ఎవరీవన్, విష్ణువర్ధన్ హియర్. ఈరోజు నేను అందరికీ ఉపయోగపడే టాపిక్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు కదా. ఈరోజు వీడియో సార్కి స్ప్రౌట్స్ గురించి, అంటే మొలకెత్తిన విత్తనాల గురించి, మొలకెత్తిన విత్తనాలు తినచ్చా లేదా అని. వీడియో ఎండింగ్ లోపల మీకు ఒక ఉద్దేశం వచ్చేస్తుంది తినచ్చో లేదో. సో ఇప్పుడు మనం మొలకెత్తిన విత్తనాల గురించి చూద్దాం. స్ప్రౌట్స్ యాక్చువల్లీ ఎవరినన్నా మనం మొలకెత్తిన విత్తనాలు తినచ్చా అంటే చాలామంది తినచ్చనే అంటారు. ఎందుకు తినొచ్చని అడిగితే వాళ్ళు ఎవరు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. కొంతమంది తెలుసుకుని ఏం చెప్తారంటే అందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని చెప్తారు, నిజమే. ఇంకొంతమంది బాగా తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే అవి యాంటీ ఆక్సిడెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తే, బాడీకి అందిస్తాయని చెప్తారు. అది రైటే. సో ఇప్పుడు దీంట్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఎందుకు ఉంటుందంటే, నార్మల్గా సీడ్లో ప్రోటీన్ ఉంటుంది విత్తనంలో, అది మనం వాటర్ పోసి దానికి ఒక స్టెమ్ లాంటిది వస్తుంది పొడుగ్గా మధ్యలో తెల్లది, అది రావడం వల్ల ఇంకొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. నార్మల్గా ఉండే శనగల్లో కంటే దాని మీద కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో ఇది పాయింట్. అండ్ ఇంకోటి, ఈ స్ప్రౌట్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తాయంటే బి కాంప్లెక్స్ ఒకటి, వైటమిన్ సి ఒకటి ఇవి ప్రొవైడ్ చేస్తాయి. అండ్ అందులో విటమిన్ బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి కూడా ఉంటాయి బాగా, అది నేను ఒప్పుకుంటా. కానీ ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీరు కన్ఫర్మ్గా నో ఇంక నేను స్ప్రౌట్స్ అనేవి తిన్ను అని అంటారు. అంటే నీ వీడియోలో ఏం చెప్తాను వాటి గురించి మేజర్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, మేజర్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ గురించి చెప్పింది నా ఓన్ డెసిషన్ కాదు, ఇది చెప్పింది ఎవరంటే డాక్టర్ పాల్ సాలడీనో. ఈయన వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్, ఈయన చెప్పారు. సో యాక్చువల్లీ మనం ఇవి విత్తనాలు మొలకెత్తడానికి మనం మెయిన్గా ఏం చేస్తామంటే, గుడ్డలో కట్టేసుకుని ఒక తడి ప్లేస్లో కానీ ఉంచేస్తాం కదా, ఆ తడి ఉండటం వల్ల మనకు తెలియకుండా అది ఫంగస్ జాయిన్ అయిపోతుంది, అందులో ఫంగస్ అనేది ఏర్పడిపోతుంది. అది మన కంటికి కనిపించింది మనం తినేసుకుందా, చిన్న డోస్లో ఉంటుంది. అండ్ ఇవి మొలకెత్తిన విత్తనాలు టూ పార్ట్స్ కదా, ఈ మధ్యలో నుంచి ఒక పొడుగు స్టెమ్ వస్తుంది. మెయిన్గా సీడ్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి వస్తాయి, ప్లాంట్ నుంచే కదా. ప్లాంట్ ఏం చేస్తుంది అంటే ఈ సీడ్స్ని, ఆ ప్లాంట్ ఆ సీడ్స్ని కాపాడుకోవడానికి, ఐ మీన్ వాటికి ప్రొటెక్షన్ ఎక్కువ కావాలి కాబట్టి ఎవరిని తిన్నా వాళ్ళకి ఎఫెక్ట్ చూపించడానికి ఈ సీడ్స్ ఏం, ప్లాంట్ ఏం చేస్తుంది అంటే సీడ్స్లో కొన్ని టాక్సిన్స్ని పెడుతుంది. టాక్సిన్స్ని, కెమికల్స్ని, పెస్టిసైడ్స్ని ఆ సీడ్ లోపల అది ఉంచుతుంది అన్నమాట, ఎవరికి ఏమైనా ఎఫెక్ట్ అవ్వడానికి. ఇది మరి ఆ ప్లాంట్కి ఎఫెక్ట్ కాదా అంటే, సీడ్ ఉంటుంది కదా, సీడ్ టూ పార్ట్స్ ఉంటాయి కదా, మధ్యలోంచి ఈ స్టెమ్ వస్తుంది కదా, ఈ టూ పార్ట్స్లో ఒక దాంట్లో ఏముంటుందంటే గ్లూకోరాఫెనిన్ అని ఉంటుంది. అండ్ ఇంకొక పార్ట్లో, ఇంకొక సైడ్లో మైరోసినిస్ అని ఉంటుంది. నేను నోట్స్ రాసి పెట్టిన మర్చిపోతానని చెప్పేసి ఈ వీడియో చేయడం నేను చాలా రోజు నుంచి కష్టపడి చేస్తున్నాను. సో కరెక్ట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక పార్ట్లో వచ్చేసరికి గ్లూకోరాఫెనిన్ ఉంటుంది, ఇంకో పార్ట్లో వచ్చేసరికి మనకి మైరోసినిన్ అని ఉంటుంది. సీడ్లో ఒక పార్ట్లో వచ్చేసరికి మనం ఏమని చెప్పుకున్నాం, గ్లూకోరాఫెనిన్. అండ్ ఇంకో పార్ట్లో మైరోసినిస్ అని ఉంటుంది. వీటికి మధ్యలో ఒక స్టెమ్ అనేది వస్తుంది. ఇవి యాక్చువల్లీ ఇవి కలవకూడదు. ఈ రెండు కెమికల్స్ ఉన్నాయి కదా, గ్లూకోరాఫెనిన్ అండ్ మైరోసినిస్, ఈ రెండు కలిస్తే యాక్చువల్లీ చాలా డేంజర్ అని అనమాట. ఒక టైప్ ఆఫ్ కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎట్లా అంటే, ఎవరన్నా తీసుకొని తిన్నప్పుడు మనం నమిలి తింటాం కదా, ఈ నమిలినప్పుడు రెండు అనేది కలిసిపోతాయి, గ్లూకోరాఫెనిన్ ఒకటి, మైరోసినిస్ ఒకటి. ఇది కలిసిపోయినప్పుడు ఇవి రెండు ఒక కెమికల్ రియాక్షన్ అయ్యి సల్ఫోరాఫెన్ అనే ఒక కెమికల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. యాక్చువల్లీ సల్ఫోరాఫెన్ అనేది చాలామంది డాక్టర్స్ కూడా ఇది మంచిదనే అంటారు. యాక్చువల్లీ ఇది చేసే, ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలోకి వెళ్ళిపో, బాడీలో ఇది ఫామ్ అయిపోయి బాడీలోకి వెళ్ళిపోయి ఎన్ఆర్ఎఫ్ టూ అనే పాత్వే ఉంటుంది ఇక్కడ, ఈ పాత్వేలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతుంది. అక్కడ గ్లూటోథయోన్ అనే ఒక కెమికల్ని అది రిలీజ్ చేస్తుంది. మళ్ళీ ఈ గ్లూటోథయోన్ అనేది మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అందుకే చాలామంది మంచిది అంటారు. కాబట్టి మీరు గూగుల్ చేసి చూడండి, గ్లూటోథయోన్ యాంటీ ఆక్సిడెంట్స్ని ప్రొడ్యూస్ చేస్తుందా లేదని. అది నిజమే, గ్లూటోథయోన్ అనేది మన బాడీలోకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ని అది రిలీజ్ చేస్తుంది. ఇది చాలామంది మంచిది అనుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకో పార్ట్ ఏంటో తెలుసా, మనకి థ్రోట్ దగ్గర థైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందని అంటారు. ఈ థైరాయిడ్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అయోడిన్ తక్కువ అవడం, అంటే సోడియం అంటే సాల్ట్లో ఉంటుంది అయోడిన్. ఇది అయోడిన్ ఎట్లా తక్కువ అవుతుంది అంటే,
ఈ థైరాయిడ్ గ్లాండ్స్ కి రిసెప్టార్స్ ఉంటాయి, అయోడిన్ రిసెప్టార్స్. ఈ అయోడిన్ రిసెప్టార్స్ ఉన్నాయి కదా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా సల్ఫోరాఫేన్, ఆ సీడ్స్ రెండు కలిస్తే ఒక కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది సల్ఫోరాఫేన్ అనేది. ఈ సల్ఫోరాఫేన్ ఎన్ఆర్ఎఫ్ టు పాత్వేల నుంచి వెళ్ళిపోయి మనకి ఇక్కడ ఈ గ్లాండ్స్ ఉన్నాయి కదా, ఈ సారీ ఎన్ఆర్ఎఫ్ టూ పాత్ నుంచి ఇతలతో డైరెక్ట్గా సల్ఫోరాఫేన్ వచ్చరికి మనకి థైరాయిడ్ గ్లాండ్స్ రిసెప్టార్స్ ఉంటాయి కదా, అయోడిన్ రిసెప్టార్స్, ఆ ప్లేస్లోకి వెళ్ళి ఇరుక్కుపోయి కూర్చుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ అయోడిన్ అనేది థైరాయిడ్ గ్లాండ్స్ తీసుకోలేదు, ఐ మీన్ అయోడిన్ని అది రిసీవ్ చేసుకోలేదు. అప్పుడు మనకి ఏమవుతుందంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గొంతు వాపు, గాయిటర్స్ అంటారు. థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకి గొంతు వాచిపోతుంది కదా, అదే గాయిటర్స్ అంటే ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇది సల్ఫోరాఫేన్ మెయిన్గా చేసే ప్రాబ్లం. మనం ఈ స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల కెమికల్ రియాక్షన్స్ జరిగి ఈ సల్ఫోరాఫేన్ అనేది ఫామ్ అయ్యి బాడీలో, ఇది మనకి థైరాయిడ్ గ్లాండ్స్ దగ్గరికి వెళ్ళి అయోడిన్ రిసెప్టర్స్లో కూర్చొని అయోడిన్ సరిగ్గా రిసీవ్ చేసుకోనియకుండా మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు చేస్తుంది, గాయిటర్స్. ఇది చాలామందికి తెలియదు. ఇది పాల్స్ డాక్టర్ పాల్ సెలడినో గారు చెప్పారు. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వచ్చింది దీనివల్ల వచ్చేది డిఎన్ఏ, మన బాడీలో ఉన్న డిఎన్ఏ అనేది పాడవుతుంది. ఓకే, సో కన్ఫర్మ్గా 100% పీపుల్లో ఇవనేవి అంటే ఈ ప్రాబ్లం అనేది డిఎన్ఏ బ్రేక్ డిఎన్ఏ పాడవడం కానీ థైరాయిడ్ రావడం కానీ 100% అనేది జరగదు, అంటే ఆల్మోస్ట్ పీపుల్ ఇది జరుగుతుంది, పక్కా అందరిలో వచ్చేస్తుంది అని చెప్పలేను. బట్ ఈ కెమికల్ రియాక్షన్ అనేది ప్రతి ఒక్కరి బాడీలో జరుగుతుంది. కావాలంటే మీరు గూగుల్ చేసి చూడండి సల్ఫోరాఫేన్ మన డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుందా లేదా అనేది, పక్కా డ్యామ్ షూర్. అండ్ మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మనం మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ చేసుకుంటాం, అందులో ఆల్మోస్ట్ మనకి యాంటీబయాటిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫీవర్ వచ్చినప్పుడు మనం వేసుకుంటాం పారాసెటమాల్ వేసుకుంటాం. పారాసెటమాల్ ఏంటి, ఫీవర్ కంట్రోల్, అయితే యాంటీబయాటిక్. పెయిన్ కిల్లర్ ఏదన్నా వుండ్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వకుండా దానికి యాంటీబయాటిక్ తీసుకుంటాం. సో అది పెయిన్ కిల్లర్, వన్ ఆఫ్ ది యాంటీబయాటిక్స్ అన్నమాట. అంటే ఏం లేదు, ఆ ఇన్ఫెక్షన్ని అది రిపేర్ చేస్తుంటుంది, లేదా మన పెయిన్ కూడా తగ్గిస్తుంది ఈ యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్స్ వల్ల ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరి బాడీలో కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. అండ్ మెయిన్గా మనకు బయటకు కనిపిస్తుంది ఏంటంటే కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. మోషన్ అనేది ఫ్రీగా బయటకు వెళ్ళదు, ఇది కాకపోతే ఇది చాలామంది తెలియదు దానివల్ల అని. ఎందుకో తెలుసా, ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంటే మన మోషన్ని ఫ్రీగా అవ్వకుండా, ఈ స్టూల్ని గట్టిగా చేస్తే అప్పుడు మోషన్ మనకి ఫ్రీగా వెళ్ళదు. బట్ మళ్ళీ పవర్, యాంటీబయాటిక్స్ పవర్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ కామన్గా అయిపోతుంది. సేమ్ ఇదే రియాక్షన్ జరిగినట్టు ప్రతి ఒక్కరి బాడీలో కూడా ఆ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఒకవేళ మీకు మళ్ళీ ఈసారి ఫీవర్ వచ్చినప్పుడు చెక్ చేయండి, మీరు మెడిసిన్ వేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా అని మీకు తెలిసిపోతుంది. సో సేమ్ ఇది కూడా అంతే, స్ప్రౌట్స్ తింటాం వల్ల కూడా ఈ థైరాయిడ్ గ్లాండ్స్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తే డిఎన్ఏ డ్యామేజ్ అనేది జరుగుతుంది. బట్ కొంతమందిలో టాప్ రేంజ్లో ఈ రియాక్షన్స్ కనిపించవచ్చు, కొంతమంది స్టార్టింగ్ స్టేజ్లో రియాక్షన్స్ కనిపించవచ్చు. ఓకేనా, ఇప్పుడు అసలు యాక్చువల్లీ స్ప్రౌట్స్ మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తా చూద్దాం. బాడీకి యాంటీఆక్సిడెంట్ని ప్రొవైడ్ చేస్తాయి, ప్రోటీన్స్ని ప్రొవైడ్ చేస్తాయి, వైటమిన్ బి కాంప్లెక్స్ని ప్రొవైడ్ చేస్తాయి, వైటమిన్ సిని ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, ఈ యాంటీఆక్సిడెంట్స్ మనకి ఇదే ఓన్లీ సోర్స్ అనుకుంటే కాదు. ఈ యాంటీఆక్సిడెంట్స్ ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్స్. ఈ ఇమ్యూనిటీ మనం ఎట్లా బూస్ట్ చేసుకోవచ్చు అంటే వర్కౌట్స్, ఎక్సర్సైజెస్, మనం రోజు చేసే బాక్సింగ్, కిక్ బాక్సింగ్, వీటి వల్ల మనం ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవచ్చు. చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు రీసెంట్గా కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళు కూడా, కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా వర్కౌట్స్ ఎక్సర్సైజ్ చేయండి, బాగా హెల్దీగా ఉంచుకోండి బాడీని, రాక అంటే కోవిడ్ రాన్న వాళ్ళకి కూడా చెప్తుంటారు ఎక్సర్సైజ్ చేయండి, బాడీని హెల్దీగా ఉంచుకోండి, ఫిట్గా ఉంచుకోండి, ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోనండి. సో దీనివల్ల కూడా మనం యాంటీఆక్సిడెంట్స్ పొందొచ్చు. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, చల్ల నీటితో స్నానం చేయడం, కోల్డ్ షవర్, ఇవి చేయటం వల్ల కూడా మన బాడీలో యాంటీఆక్సిడెంట్స్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ ఇంకోటి ప్రోటీన్, ప్రోటీన్ సోర్స్ ఓన్లీ ఇదేనా, ప్రోటీన్ మనం ఎక్స్ తినచ్చు, మటన్, మటన్ ది బెస్ట్ సోర్స్ ప్రోటీన్ కోసం, చీజ్ తినచ్చు, పన్నీర్ తినచ్చు, అండ్ యోగర్ట్, గడ్డ పెరుగు, ఓకే, ఇట్లాంటి చాలా టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. విటమిన్ బి బి కాంప్లెక్స్ కూడా చాలా సోర్సెస్ ఉన్నాయి, సిఇ అంటే సిట్రిక్ యాసిడ్ ఇట్లా అన్నమాట. ఇదే కాకుండా మనం దీని నుంచి కాకుండా మిగతా చాలా వాటి నుంచి కూడా మనం దీని నుంచి వచ్చే ప్రోటీన్స్ కానీ ప్రోటీన్ విటమిన్స్ కానీ మనం పొందాం. అండ్ ఇంకొక ప్రోటీన్ బెస్ట్ సోర్స్ ఏంటంటే బాదం పప్పు, నట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రోజు కొన్ని నైట్ టైము ఇన్ని బాదం పప్పు, ఇన్ని జీడిపప్పు, ఇన్ని కిస్మిస్, ఇలా కొన్ని నీళ్ళు నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తినేయండి, చాలా మంచిది బాడీకి, మంచి ప్రోటీన్ అందుతుంది.
సో ఇది ఇవాళ వీడియో గైస్. ఈ వీడియో మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ వాట్సాప్ కాంటాక్ట్స్లో కానీ మీ సోషల్ మీడియాలో కానీ అన్నింటిలో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి చాలా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది తెలియకుండా చాలామంది రెగ్యులర్గా స్ప్రౌట్స్ తింటాం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అందరిలో రేజ్ అవుతున్నాయి. నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను, చాలా నోట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక ఏ ఫోర్ షీట్స్ దాదాపు ఒక ఫోర్ పేజెస్ అయితే వచ్చేసాయి నేను రాసుకోవడానికి. కానీ బట్ నేను ఫిల్టర్ చేసి కంక్లూడ్ చేసి దీనివల్ల మెయిన్గా వచ్చేవి ఏంటో నేను చెప్తున్నాను. సో నీ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను, ఎందుకంటే నేను వీడియో ఆల్మోస్ట్ నా సబ్స్క్రైబర్స్ చాలామందికి ఉపయోగపడాలని చేశాను, చాలామందికి యూజ్ అవుతుంది అనుకొని. ఇది మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.